హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను ఈ సమాచారం అయితే మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన సమాచారం ఇది ఇక ఈ సమాచారం ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్లోకి అడ్మిషన్ తీసుకోవడానికి రాష్ట్రీయ మిలిటరీ ఇండియన్ కాలేజీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇక దీనికి సంబంధించిన మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇదైతే మీ ముందుకు కనిపిస్తున్నదైతే అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇది మరి చూసినట్లయితే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను నేను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద వార్డ్స్ న్యూ అని ఉంది ఇక్కడ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ జీరో ఎయిట్ యాబ్లిక్ టూ థౌండ్ ట్వంటీ ఉంది ఈ నేను తీసుకున్న నోటిఫికేషన్ ఇదే మీ ముందుకు దీన్ని క్లిక్ చేస్తున్నాను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ పీడిఎఫ్లో ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ తెలుసుకుందాం కొంతవరకు మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి చూడండి మిగతా కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఇస్తాను కాబట్టి అక్కడ మీరు డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్ అడ్రస్ కావచ్చు లేదంటే పీడిఎఫ్ నోటిఫికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా నేను అక్కడ ఇస్తాను అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసి పూర్తిగా డీటెయిల్స్ చదువుకోగలగలరు ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ హైదరాబాద్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ జీరో ఏ ట్యాబ్లెట్ టూ థౌసండ్ ట్వంటీ ఉంది ఇక ఇది చూసినట్లయితే మనకి ఎవరైతే మరి డిఫెన్స్లో చేరాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మరి సెవెంత్ క్లాస్ చదువుతూ ఉండాలి లేదు అంటే సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయిన వారైనా పర్లేదు ఇది వచ్చేసి మనకి జులై టూ థౌసండ్ ట్వంటీ వన్ టర్మ్ అని చెప్పేసి అంటున్నారు అంటే మనకి నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జూలై అంటే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో మరి మనకి ఎగ్జామ్ ఎంట్రెన్స్ అప్పుడు కంప్లీట్ చేస్తారు అప్పుడు అడ్మిషన్ అయితే అప్పుడు ఇస్తారు కాబట్టి మనం ఇప్పుడే అప్లికేషన్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఇక ఇదైతే లేడీస్కి అయితే మనకు ఎట్టి పర్స్లో దీంట్లో అడ్మిషన్ అయితే లేదు ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఎంట్రెన్స్ కానీ ఇస్తున్నారు అడ్మిషన్ కూడా వాళ్ళకే ఇస్తున్నారు ఇది చూసుకున్నట్లయితే మనము ఈ సంవత్సరం అంటే టూ థౌసండ్ ట్వంటీలో సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయి అయినా ఉండాలి లేదంటే సెవెంత్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు మిగతా వాళ్ళైతే అర్హులు లేదు దీనికి ఎంట్రీ కూడా మనకు ఏజ్ అయితే రిస్ట్రిక్షన్ ఉంది ఇక ఏజ్ చూసుకున్నట్లయితే మన ఏజ్ ఖచ్చితంగా లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి థర్టీన్ ఇయర్స్ బిలో ఉండాలి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ వరకు మాత్రమే ఇచ్చారు అంటే మనం ఖచ్చితంగా టూ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి వన్ వన్ టూ థౌజండ్ టెన్ మధ్యలో జన్మించి ఉండాలి అంటే టూ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ కంటే ముందు జన్మించి ఉండకూడదు అదేవిధంగా వన్ వన్ టూ థౌసండ్ టెన్తో జన్మించి ఉండకూడదు ఇక ఎడ్యుకేషన్ కొలకి ఎవరైనా చెప్పారు మీకు అంటే టూ థౌజండ్ ట్వంటీ అకాడమిక్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ అకాడమిక్ ఇయర్లో మనం సెవెంత్ క్లాస్ కానీ సెవెంత్ క్లాస్ కంప్లీట్గా చేసి ఉండాల్సి ఉంటుంది ఇది మనకు ఎగ్జామ్ అయితే పెడతారు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ను బట్టి మనకి అడ్మిషన్ ఉంటుంది ఈ ఎగ్జామ్ అయితే రెండు రోజులు ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ జనరల్ నాలెడ్జ్ మూడింటిలో ఎగ్జామ్ పెడతారు కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ ముందే ఇచ్చారు టూ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ అదే విధంగా వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత కూడా ఉంటుంది సిక్స్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ దానికి ముందు అంటే మార్చ్ ట్వంటీ వన్లోనే మనకి టూ థౌసండ్ ట్వంటీ వన్లోనే మనకు అక్కడ ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చేస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండింటిలో మనకు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మనం స్కోర్ చేసి ఉండాలి లేదంటే మనం ఎలిజిబుల్ కాదు ఈ విధంగా మనం స్కోర్ చేసిన తర్వాత ఎవరైతే మరి రిటెన్ టెస్ట్లో వైభ వాయిస్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మాత్రమే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్లో ఫిట్ అయితేనే తీసుకుంటారు అక్కడ కూడా మరి మెడికల్ ఎగ్జామ్స్ ఫిట్ అవ్వాల్సి ఉంటుంది ఇక ఎవరైతే మనకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మిలిటరీలో జాయిన్ కావాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ ఇక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ థర్టీ వన్ జూలై అంటే ఈ రిజల్ట్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటికి లెటర్ వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మనం టెన్ డేస్ టైం ఇస్తారు ఆ టెన్ డేస్లోనే మనం జైన్ కావాలి టెన్ డేస్ తర్వాత జైన్ కావడానికి అయితే అవకాశం లేదు రిజెక్షన్ చేసి పెడతారు మిగతా వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మనకు తెలంగాణ స్టేట్కి వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది ఇక ఫీ అయితే ఇక్కడ మనకి చూసినట్లు ఇక్కడ ఉన్నాయి అన్నిటిని చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్లో ఇది నేను మీకు ఇక్కడ ఇస్తాను మరి ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది ఇక ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఇక్కడ డైరెక్ట్ ఇది అయితే ఆన్లైన్లో లేదు మనం ఆఫ్లైన్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ఫామ్ కోసము ఇక్కడ ద రాష్ట్రీయ ఇండియా మిలిటరీ కాలేజ్ గర్హి కాంట్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ పిన్ టూ ఫార్టీ ఎయిట్ డబల్ జీరోతో ఉంది దీనికి మనం పోస్టులు మనము డీడీ పంపాల్సి ఉంటుంది దాంతోపాటు మన యొక్క సెల్ఫ్ అడ్రస్ యొక్క స్లిప్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే అయితేనేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనము డిమాండ్ డ్రాఫ్ అంటే డిడీ తీయాల్సి ఉంది బ్యాంకులో తీయాల్సి ఉంటుంది డిడీ వచ్చేసి ద కమాండెంట్ ఆర్ఐఎంసీ డెహ్రాడూన్ మీద పేరు మీద తీయాల్సి ఉంటుంది ఈ ఇక్కడ ఈ బ్యాంకులో పేమెంట్ విధంగా తీయాల్సి ఉంటుంది ఇక ఇదంతా మనకి క్లియర్గా రాయాల్సి ఉంటుంది పంపాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ మనకి మనం లాస్ట్ డేట్ ఇది ఫార్మ్ అక్కడ వాళ్ళు పంపిస్తారు డిడీ అంత ఫామ్ ఇంటికి వచ్చి మనం ఆ ఫామ్ని ఫిల్ చేసి టీఎస్పిఎస్సికి మనము సెండ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన స్టేట్కి వచ్చి టీఎస్పీసీ వరకు కండక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ థర్టీ సెప్టెంబర్ టూ ట్వంటీ వరకు మనం ఇవ్వాల్సి ఉంటుంది టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాల్సి ఉంటుంది మన క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు దాంతో డేటా ఉండాల్సి ఉంటుంది ఇక ఇవన్నీ కూడా మనం అటే పంపాల్సి ఉంటుంది ఇవి ఇక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి ఇక ఈ సంవత్సరం ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ వచ్చి డేటు ఇక్కడ చూపిస్తున్నారు ట్వెల్వ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫర్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫర్ నూన్ నిర్వహిస్తున్నారు ఇది కూడా లాస్ట్ ఇయర్ ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ